గైస్ మనం తెలంగాణ బడ్జెట్ 2022-23 యొక్క పార్ట్ 1 వీడియో నేను చేశాను. పార్ట్ 1 వీడియో చూసి పార్ట్ 2 వీడియో ఎవరైతే చూస్తున్నారో ఇది కంటిన్యూషన్ అని చెప్పొచ్చు. కాబట్టి ఈ పార్ట్ 2 కూడా చూస్తే మీ కంప్లీట్ బడ్జెట్ కేటాయింపు అంత హైలైట్స్ అనేవి తెలుస్తాయి. నేను కంప్లీట్ గా పార్ట్ 1 లో ఎక్స్ప్లెయిన్ చేశాను అండ్ ఈ పార్ట్ 2 లో దాని కంటిన్యూ గా ఉన్నది కంప్లీట్ చేసేస్తాను. కాబట్టి ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఎవరైతే ఆంధ్ర అండ్ తెలంగాణలో ఎపిపిఎస్సీ టీఎస్పీఎస్సీ రిలేటెడ్ అదేవిధంగా ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారు వాళ్ళకి ఇండియాలోని ది లార్జెస్ట్ లర్నింగ్ ప్లాట్ఫామ్ అనకాడమీ నుండి కొన్ని బ్యాచ్ కోర్సెస్ అయితే రావడం జరుగుతుందండి. ఈ బ్యాచ్ కోర్సెస్లో మనకు వచ్చేసి జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ ఫుల్ లెంత్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తున్నారు అనకాడమీలో. ఇది మనకు 150 ప్రశ్నలతో 150 నిమిషాలు ఉంటుంది. ఒక ఫ్రీ స్కాలర్షిప్ టెస్ట్. ఈ టెస్ట్లో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో ఈ సిలబస్ మొత్తం కూడా జూనియర్ అసిస్టెంట్ మీద ఉంటుందన్నమాట. అసిస్టెంట్కి సంబంధించిన ఎగ్జామ్ సిలబస్ మీదే. ఇది మార్చ్ 19 2 PM ఉండబోతుంది టెస్ట్. ఈ టెస్ట్లో ర్యాంక్ 1-4 వరకు ర్యాంక్ సంపాదిస్తే సో పర్సంటేజ్ వైడ్గా మీకు స్కాలర్షిప్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట మీరు తీసుకునే సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ మీద. అండ్ ఈ టెస్ట్లో పార్టిసిపేట్ చేయండి. అదేవిధంగా మనకి ఎండోమెంట్ ఫుల్ లెంత్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తున్నారు ఈ మాక్ టెస్ట్ సిరీస్. ఇది మనకు వచ్చేసి 150 ప్రశ్నలు 150 నిమిషాలు ఫ్రీ స్కాలర్షిప్ టెస్ట్. ఇది కూడా టోటల్గా ఎండోమెంట్ సిలబస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇందులో ర్యాంక్ 1-4 వరకు ఎవరైతే ర్యాంక్ సంపాదిస్తారో వాళ్ళకి పర్సంటేజ్ వైడ్గా ప్లస్ సబ్స్క్రిప్షన్లో స్కాలర్షిప్ ఇస్తారు. ఇది మార్చ్ 20 2 PM ఉండబోతుంది అనమాట ఈ టెస్ట్. అదేవిధంగా వీకెండ్ మారదాన్ కూడా కండక్ట్ చేస్తున్నారండి గ్రూప్ 2 ఎగ్జామ్స్కి 2 తెలుగు రాష్ట్రాల్లో. ఇది వచ్చేసి 5 ఎడ్యుకేటర్ల ద్వారా స్టార్ట్ చేస్తున్నారు. ఇది మార్చ్ 18 నుండి 20 వరకు ఉండబోతుంది 7 AM కు ఉదయం ఉంటుంది. అయితే ఇందులో మీరు ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే అనకాడమీలో మీకు ఫుల్ ఎడ్యుకేటర్ ద్వారా ఫాలో అవడానికి అవకాశం ఉంటుంది. కంప్లీట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ ప్లాన్ ఉంటుంది. అదేవిధంగా రెగ్యులర్గా డౌట్ లెసన్స్ అయితే కండక్ట్ చేస్తారు. మీకు మొత్తం సిలబస్ కవర్ చేస్తారు. ఫ్రీ టెస్ట్ సిరీస్ కండక్ట్ చేస్తారు. వీక్లీ మాక్ టెస్ట్లు కూడా కండక్ట్ చేస్తారు. అవి మీకు వచ్చేసి ఎగ్జామ్లో ప్రిపేర్ అవడానికి చాలా ఈజీ చేస్తాయి మిమ్మల్ని. అండ్ ఫ్రీకి ప్లస్కి డిఫరెన్స్ కానీ చూసుకున్నట్టయితే లిమిటెడ్ అండి. ఫ్రీలో అన్ని కూడా లిమిటెడ్ బట్ ప్లస్ సబ్స్క్రిప్షన్ కానీ తీసుకుంటే కంప్లీట్ అన్లిమిటెడ్లో అయితే మీకు ప్రొవైడ్ చేస్తారు. అందులో ఉండే ప్రతి వీడియోస్ కానీ క్లాసెస్ అన్నీ కూడా. అయితే ఇక్కడ మీరు గమనించండి, ఇక్కడ 1 మంత్ సబ్స్క్రిప్షన్ యాక్చువల్గా 1700. అదే మీరు మన కోడ్ ఇక్కడ మీకు డిస్ప్లే చేస్తాను. అదేవిధంగా కింద కామెంట్ సెక్షన్లో కూడా ఇస్తాను. EDU టెక్ 10 అనే కోడ్ అండి. డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది కోడ్. ఈ కోడ్ కానీ వాడితే మీకు 1 మంత్ సబ్స్క్రిప్షన్ 1530 రూపాయలకి రావడం జరుగుతుంది. అంటే 10% డిస్కౌంట్లో రావడం జరుగుతుంది. గమనించండి. సో మీకు దీనికి సంబంధించిన లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో పెట్టాను. అంతేకాకుండా అనకాడమీ ప్రజెంట్ ఒక ఆఫర్ ప్రొవైడ్ చేస్తుంది. ఎవరైతే తెలంగాణ ఉద్యోగాలకు ప్రిపేర్ అవ్వబోతున్నారో వాళ్ళకి బడ్జెట్ చాలా ఇంపార్టెంట్ అండి. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. బడ్జెట్లో ముఖ్యమైన కేటాయింపులు అండ్ వాటి యొక్క ఎక్స్ప్లెనేషన్స్ నేను ఆల్రెడీ 10 వరకు చెప్పాను. ఇక్కడ 11 నేను స్టార్ట్ చేయబోతున్నాను, గుర్తుపెట్టుకోండి. సో పార్ట్ 1 వీడియో చూస్తేనే పార్ట్ 2 వీడియో అర్థమవుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకోండి ప్రతి ఒక్కరు కూడా. 11 అండి. వ్యవసాయ రంగానికి గత 7 ఏళ్ళుగా ప్రభుత్వం పెద్ద ఎత్తున బడ్జెట్లో నిధులైతే కేటాయిస్తూ వస్తుంది. గత 8 వ్యవసాయ సీజన్లో రైతు బంధు పథకం కింద 50,448 కోట్ల రూపాయలను 63 లక్షల మంది రైతుల ఖాతాలో డిపాజిట్ చేసింది తెలంగాణ గవర్నమెంట్. రైతు బీమా పథకం ద్వారా రైతు మరణిస్తే వారి కుటుంబాలకు 5 లక్షల రూపాయలు ఇస్తున్నాం. ఇలా ఇప్పటి వరకు 75,000 కుటుంబాలకు 3,775 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఇచ్చింది. ఇలా రైతు సంక్షేమం కోసం పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేస్తున్నారు. ఈ వార్షిక బడ్జెట్లో వ్యవసాయ రంగానికి మొత్తం 24,254 కోట్ల రూపాయలు కేటాయించారు. గతంలో హామీ ఇచ్చినట్టుగా ఈ ఏడాది 70,000 లోపు రుణాలు కూడా మాఫీ చేయాలని నిర్ణయించారు. చెప్పాను కదా, అండ్ పార్ట్ 1 వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. 75,000 రూపాయల లోపు ఎవరైతే రుణాలు తీసుకొని ఉంటారో అందులో 50,000 రూపాయలు అయితే ప్రభుత్వం రుణమాఫీ చేస్తుంది. మిగతా 50,000 కంటే ఎక్కువ తీసుకొని ఉంటే 50,000 మినహాయించి మిగతా డబ్బులు రైతు కట్టుకుంటే సరిపోతుంది. తర్వాత 12, వృద్ధాప్య పెన్షన్లు మంజూరు కోసం విధించిన వయోపరిమితిని ప్రభుత్వం 65 ఏళ్ల నుంచి 57 ఏళ్లకు తగ్గించింది. అంటే సో ఎవరైనా సరే తెలంగాణలో వృద్ధులుంటే ఇప్పటివరకు వచ్చేసి 65 సంవత్సరాలు పైబడిన వరకు మాత్రమే పెన్షన్ ఇస్తున్నారు. కానీ ఇప్పుడు దాన్ని 57 సంవత్సరాలు చేశారంటే 57 సంవత్సరాలు ఉన్న వాళ్ళకు కూడా ఇకపై పెన్షన్ అయితే వస్తుంది తెలంగాణలో. ఈ ఆర్థిక సంవత్సరం నుండే ఈ సడలింపు అనేది అమల్లో అవుతుందన్నమాట. ఆసరా పెన్షన్ల కోసం 2022-23 వార్షిక బడ్జెట్లో 11,728 కోట్ల రూపాయలను ప్రతిపాదించారు. నెక్స్ట్, సొంత స్థలం ఉన్నవారు తమ స్థలంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టుకోవడం కోసం 3 లక్షల రూపాయల చొప్పున ప్రభుత్వం ఇవ్వబోతోంది. ఈ బడ్జెట్లో అందుకు నిధులు కూడా కేటాయించారు. రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల మందికి సొంత స్థలంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ నిర్మాణం కోసం ఒక్కొక్కరికి 3 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అయితే ఇస్తుంది ప్రభుత్వము. నియోజకవర్గానికి 3,000 ఇండ్లు చొప్పున కేటాయిస్తారు. ఈ ఆర్థిక సంవత్సరంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం కోసం 12,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ బడ్జెట్లో కేటాయించింది. అంటే దీని గురించి చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, మీకు స్థలం ఉంది, మీరు ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లుకి ఎంతైనా కావచ్చు,
మీరు ఎంతైనా పెట్టుకోండి అది అనవసరం ప్రభుత్వానికి కానీ ప్రభుత్వం మాత్రం మీకు 3 లక్షల రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుందని ప్రకటించింది ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇల్లు బడ్జెట్ 10 లక్షలు అనుకోండి అందులో 3 లక్షలు ప్రభుత్వం ఇస్తుంది 7 లక్షలు పెట్టి మీరు కట్టుకుంటే చాలు ఓకేనా అది తర్వాత 14 ఎస్టీ నివాస ప్రాంతాలకు రోడ్ల నిర్మాణం కోసం ఎస్టీ ఎస్డిఎఫ్ నిధుల నుంచి 1000 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఈ బడ్జెట్ లో కేటాయించడం జరిగింది అంటే ఎక్కువగా షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఉండే ఎవరైతే ప్రాంతాలు ఉంటాయో షెడ్యూల్డ్ లైక్ గిరిజనులు ఉండే ప్రాంతాలు ఎక్కువగా ఉంటాయి కొండ ప్రాంతాలు వాటికి రోడ్ల నిర్మాణం కోసం ఎస్టీ ఎస్డిఎఫ్ నిధుల నుంచి 1000 కోట్ల రూపాయలు అయితే దీని కోసం కేటాయించింది దీని ద్వారా ఆ రోడ్ ట్రాన్స్పోర్ట్ అనేది ఈజీ అవుతుంది తర్వాత 15 గొల్ల గురుకుల సంక్షేమం కోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తుంది అందులో భాగంగా 11000 కోట్ల రూపాయల వ్యయంతో 7.3 లక్షల యూనిట్ల గొర్రెలు పంపిణీ లక్ష్యంగా ప్రభుత్వం అయితే టార్గెట్ పెట్టుకుంది సో ఈ బడ్జెట్లో గొర్రెల పంపిణీ కోసం ప్రభుత్వం 1000 కోట్ల రూపాయలు కేటాయించింది సో గొర్రెలు పంపిణీ అనేది ఆ యొక్క పర్టికులర్ గొర్రెల పెంపకదారులకు ఆర్థికంగా బలపరుస్తుంది అన్నమాట ఇది తర్వాత 16 రైతు బీమా మాదిరిగానే నేతానులు మరణిస్తే వారి కుటుంబాలను ఆదుకునేందుకు 5 లక్షల రూపాయల బీమా పథకాన్ని అమలు చేయాలని ఈ బడ్జెట్లో ప్రతిపాదించారు అది తర్వాత గీత కార్మికుల సంక్షేమం కోసం 100 కోట్ల రూపాయలతో ప్రత్యేక పథకాన్ని ప్రభుత్వం త్వరలో ప్రవేశపెట్టాలని ఈ బడ్జెట్లో నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట అంటే ఫ్యూచర్లో కళ్ళు గీత కార్మికులు ఉంటారు కదా వాళ్ళ సంక్షేమం కోసం కూడా కొత్త పథకం అయితే రాబోతోంది తెలంగాణలో తర్వాత 18 బాలింతలలో రక్తహీనత సమస్య ఎక్కువగా ఉన్నట్లు ప్రభుత్వం ఐడెంటిఫై చేసింది ఈ లోపాన్ని తగ్గించడం కోసం కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పేరుతో పోషకాహారంతో కూడిన కిట్లను పంపిణీ చేయాలని ప్రభుత్వం ఈ బడ్జెట్లో నిర్ణయం తీసుకుంది గుర్తుపెట్టుకోండి ఈ కిట్ ద్వారా ప్రతి సంవత్సరం 125,000 మంది మహిళలకు ప్రయోజనం పొందుతారు తర్వాత 19 రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో జూనియర్ కాలేజీల్లో 7 నుంచి 12 తరగతి వరకు చదువుతున్న విద్యార్థినులకు ఉచితంగా హెల్త్ అండ్ హైజెనిక్ కిట్స్ ప్రభుత్వం పంపిణీ చేయనుంది ఈ పథకం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా 7 లక్షల మంది బాలలకు ప్రయోజనం చేకూరుతుంది తర్వాత 20 హైదరాబాద్ చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ ఉన్న గ్రామాలు మున్సిపాలిటీల్లో నీటి కొరతను శాశ్వతంగా తగ్గించడం కోసం 1200 కోట్లను ఈ బడ్జెట్లో ప్రకటించారు నెక్స్ట్ 21 ధూపదీప నైవేద్య పథకంలో హైదరాబాద్లో ఏవైతే టెంపుల్స్ ఉంటాయో ఆ టెంపుల్స్లో చేర్చాలన్న అర్చకుల కోరిక మేరకు ఏడాది 1736 దేవాలయాలను కొత్తగా ఈ ధూపదీప వైవిధ్య పథకంలో చేర్చడం జరిగిందనమాట ధూపదీప వైవిధ్య పథకానికి 12.50 కోట్ల రూపాయలు ప్రభుత్వం కేటాయించింది తర్వాత 22 రోడ్ల నిర్మాణం మరమ్మతులు నిర్వహణ కోసం 1542 కోట్లను ప్రభుత్వం ఈ వార్షిక బడ్జెట్లో కేటాయించింది నెక్స్ట్ మెట్రో రైలును పాత బస్తీలో 5.5 కిలోమీటర్ల మేర ఎక్స్ట్రాగా పెంచడానికి ఈ బడ్జెట్లో 500 కోట్ల రూపాయలను ప్రభుత్వం కేటాయించింది తర్వాత భవన నిర్మాణ కార్మికులు వాళ్ళ యొక్క సంక్షేమానికి కొత్త పథకం తీసుకురాబోతున్నారండి అంటే లైక్ భవన లైక్ సిమెంట్ పని చేసేవాళ్ళు రాడ్ బిల్డింగ్ పని చేసేవాళ్ళు అలాంటి వాళ్ళ కోసం ఈ బడ్జెట్లో కొత్త పథకం తీసుకురాబోతున్నారనమాట దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఫ్యూచర్లో అనౌన్స్ చేస్తారు తర్వాత రైతు బంధు పథకం తరహాలో ఈ నేత కార్మికులు ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం ఏడాదిగా ప్రత్యేక పథకాన్ని ప్రారంభించబోతున్నారు ఇది కూడా గుర్తుపెట్టుకోండి తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఎస్టీ నివాస ప్రాంతాలకు ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం గిరిజన ఆదివాసీ గ్రామ పంచాయతీలకు సొంత భవనాల నిర్మాణాన్ని చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది దీనికోసం 600 కోట్ల రూపాయలు వెచ్చించింది కాళేశ్వరం టూరిజం సర్క్యూట్ను 750 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయబోతున్నారు అండ్ అర్బన్ మిషన్ భగీరథకు ఈ బడ్జెట్లో 800 కోట్ల రూపాయలను అయితే కేటాయించారు ఆర్టీసీని బలోపేతం చేసేందుకు ఈ బడ్జెట్లో 1500 కోట్లు కేటాయించారు అండ్ ఎయిర్పోర్ట్ మెట్రో కనెక్టివిటీకి ఈ బడ్జెట్లో 500 కోట్లు హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టుకి మరో 1500 కోట్లు కేటాయించారు తర్వాత పరిశ్రమలను ప్రోత్సహించడానికి 2142 కోట్లు పరిశ్రమలకు విద్యుత్ రాయితీ కింద 190 కోట్లు అయితే కేటాయించడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం ఇది ఇది గైస్ టోటల్గా ఆల్ ఓవర్ తెలంగాణ బడ్జెట్ పార్ట్ 2 అయితే ఈ యొక్క పీడిఎఫ్లు పీడిఎఫ్ కాదు కానీ ఒకవేళ మీరు ఈ పీడిఎఫ్లు కానీ పొందాలనుకుంటే కింద నేను కామెంట్ సెక్షన్లో మన టెలిగ్రామ్ యొక్క లింక్ నేను పిన్ చేసి పెడతాను దయచేసి అందులో జాయిన్ అవ్వండి జాయిన్ అయితే మీకు పిన్ చేసి పెడతాను పైన తెలంగాణ బడ్జెట్ పార్ట్ అంటే పార్ట్ 1 2 అని ఉండదు ఓవరాల్ ఒకే పీడిఎఫ్ ఉంటుంది దాని మీద క్లిక్ చేసి అక్కడే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా ఓన్గా తెలంగాణ బడ్జెట్ గవర్నమెంట్ పోర్టల్లో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు అది మీరు ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఉంటుంది సపరేట్గా ఉంటుందన్నమాట ఏ బడ్జెట్కి ఆ బడ్జెట్కి ఆ టైం సపరేట్గా ఉంటుంది తెలుగు అండ్ ఇంగ్లీష్లో ఉంటుంది ఒకవేళ అది కూడా డౌన్లోడ్ చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే మీరు అదే గ్రూప్లో జాయిన్ అవ్వండి ఆ లింక్ మీకు అక్కడ నేను షేర్ చేస్తాను
అక్కడ నుండి మీరు క్లిక్ చేసి ఆ ఇంగ్లీష్లో అంటే ఇంగ్లీష్ తెలుగు తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన బడ్జెట్ మీరు చదువుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉంటే. కానీ అంత హెవీగా చదువుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఎవరికైనా నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడానికి కావాలనుకుంటే చదువుకోవచ్చు. అక్కడ ఇంగ్లీష్ అండ్ తెలుగులో రెండు విధాలుగా ప్రొవైడ్ చేశారు. ఓకేనా, ఇదిగా టోటల్ ఇన్ఫర్మేషన్. అండ్ ఫైనల్లీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్ ఈ వీడియో చూసినందుకు. షేర్ చేయండి, ఎవరైతే మీ తెలంగాణ ఫ్రెండ్స్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్. ఎందుకంటే ఇంకా నోటిఫికేషన్ రాలేదు, నోటిఫికేషన్ రాకముందు ఈ బడ్జెట్ అనేది ప్రవేశపెట్టారు కాబట్టి. అండ్ ఈ బడ్జెట్లోనే ప్రొవైడ్ చేశారు మొత్తం 80,000 ఉద్యోగాలని భర్తీ చేస్తామని. అది కాబట్టి ఇవి ఫ్యూచర్ ఎగ్జామ్స్ అంటే ఈ రాబోయే నోటిఫికేషన్ ఎగ్జామ్స్లో ఈ క్వశ్చన్స్ అనేవి ఖచ్చితంగా అడిగే అవకాశం ఉంటుంది. థ్యాంక్.